హలో గైస్, వెల్కమ్ టు మల్టీవర్స్. అని ఈరోజు నేను చెప్పబోయేది 65 మూవీ రివ్యూ అనమాట. రీసెంట్గా రిలీజ్ అయింది మార్చ్ 10th. దీని రివ్యూ అయితే నేను చెప్తాను. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే టికెట్ తీసుకోండి, సబ్స్క్రైబ్ టికెట్ కింద రెడ్గా కనిపిస్తుంది, అది నొక్కేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ మూవీ యాక్చువల్లీ బాగానే ఉంది, పర్లేదు, బాగాలేదని అయితే అన్ను. ఇంకా ముందు ప్లాట్ చెప్తాను మీకు. ఏం లేదు, ఒక స్పేస్ షిప్ వెళ్తూ ఉండగా అన్నోన్ ప్లానెట్ మీద క్రాష్ అయిపోద్ది. అది 65 మిలియన్స్ ఎగో అనమాట, అంటే 65 మిలియన్ల కిందట భూమి మీద క్రాష్ అయిపోద్ది అనమాట. కొన్ని దారుణమైన క్రీచర్స్ నుంచి ఎలా తప్పించుకున్నారనేది చూడగలరు మీరు. డైనోసార్స్ వాటి నుంచి మన హీరో ఎలా తప్పించుకున్నాడు, ఆ పాప ఎవరు, ఎలా సర్వైవ్ అయ్యారు, వీళ్ళిద్దరు ఎలా బయటపడ్డారు, ఇదే స్టోరీ, మూవీ స్టోరీ. డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం బాగానే ఉంది, కానీ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. స్కాట్ బెక్ అలాగే బ్రెయిన్ వుడ్స్ వీళ్ళిద్దరూ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయడం. కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. డైనోసార్ మూవీ అంటేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు అందరూ. నేను కూడా అలాగే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతగా సాటిస్ఫై చేయలేకపోయింది ఈ మూవీ. బడ్జెట్ 45 మిలియన్ కాబట్టి ఏం మాట్లాడలేం. ఒక 100 పెట్టుకున్నా, ఇంకో 1 అవర్ రన్ టైం పెట్టుకున్నా ఇలాంటి మూవీస్ ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది, ఎందుకంటే డైనోసార్స్ కాబట్టి. కాకపోతే ఇది డైనోసార్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ అవర్ కంటే ఏ డైనోసార్ ఉండదు, తర్వాత కూడా తక్కువ సేపు ఉంటుంది. ఇంకా మూవీ ఫైనల్ చాలా హైగా పెట్టేద్దామని చూశారు, కానీ పెట్టడం పెట్టారు కానీ అది కన్విన్సింగ్ లేదు. కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి ఒక్కొక్కసారి, కొంతమందికి బాగా ఇంట్రెస్ట్గా చూసి అబ్జర్వ్ చేస్తాయి, కొన్ని వచ్చేసి అక్కడ ఎందుకు అన్నట్టు అనిపిస్తాయి కొంతమందికి. అంతేకాకుండా డీటెయిలింగ్గా చూసిన వాళ్ళకైతే ఇవన్నీ దొరుకుతాయి, మామూలుగా చూస్తే దొరకదు. కొన్ని సీన్లు అయితే నాకైతే అంతగా అనిపించలేదు, అంటే ఇంకా బెటర్గా రాసుకోవచ్చు. కొన్ని ఫాల్ట్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో సీన్స్, అవి వేరే వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. ఇందులో లీడ్ రోల్స్ వచ్చేసి ఆడమ్ డ్రైవర్, అలాగే ఎలీనా గ్రీన్ బెల్ట్ ఎక్కువ అయితే చేసింది. బాగానే ఉంది, పర్లేదు. వీళ్ళిద్దరు యాక్టింగ్, వీళ్ళిద్దరిని పెట్టే సినిమా తీశారు ఫాల్ మూవీలాగే. కాకపోతే ఇది డైనోసార్స్ వేరే ప్లానెట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఫాల్ మూవీ అంతగా ఇంట్రెస్ట్ లేదు, అది రివ్యూ కూడా పెట్టేశాను, చూడకపోతే చూసేయండి. ఈ రన్ టైం వచ్చేసి 1 గంట 33 నిమిషాలు అయితే ఉంది, చూడాలనుకుంటే చూడండి థియేటర్లో. అంటే ఈ మంత్లో 3 సినిమాలకు వెళ్ళగలరు థియేటర్ కంటే చూసేయండి, లేకపోతే మాత్రం ఓటీటీలోనే చూడండి. థియేటర్లో అంటే పెద్ద స్క్రీను, మంచి సౌండ్ అలాంటి వాటిలో అయితే చూడండి. ఐమాక్స్ వాటిల్లో ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో, బాగానే ఉంటుంది నాకు తెలిసి. అలాంటి వాటిల్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. దీని ప్రొడక్షన్ వచ్చేసి కంపెనీ కొలంబియా కంపెనీ అనమాట, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి సోనీ పిక్చర్స్. సోనీ పిక్చర్స్ వాళ్ళ నుంచి వస్తుందంటేనే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వేరే అంతగా ఏం చేయలేదు ఈసారి. జురాసిక్ వరల్డ్ డిమోనియన్ అంత టైప్లో ఎక్స్పెక్ట్ చేయకండి, డైనోసార్స్ ఉంటాయి. కాకపోతే మిగతా సినిమాలకి ఇందులో డైనోసార్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది, ఇందులో వేరుగా ఉంటాయి, అందులో వేరుగా ఉంటాయి, అది చాలా గమనించాను. పైగా కొన్ని సీన్స్ చీకట్లో ఎక్కువైపోయాయి, కావాలని విఎఫ్ఎక్స్ బడ్జెట్ కోసం తగ్గించినట్టు అనిపించింది, చీకట్లో తీసినట్టు అనిపించింది. ఇంకోటి మూవీలో కొన్ని ఫాల్ట్స్ అయితే ఉన్నాయి, అవి వేరేగా అయితే కవర్ చేస్తున్నాను అది ఖచ్చితం. దీనికి ఐఎండిబి వాళ్ళు ఇచ్చింది 5.7 అయితే ఇచ్చారు రేటింగ్ 10కి. రోటెన్ టొమాటోస్ ప్రస్తుతానికి 36% అయితే ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా 2.5/5. నా రేటింగ్ 5.6 ఇస్తాను, 6 అయితే రేటింగ్ ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, బాగానే ఉంది, కాకపోతే ఇంకా బాగా చేయొచ్చు. ఇంకో 1 అవర్ పెంచుకొని ఇంకో 100 or 200 మిలియన్ పెట్టుకొని బాగా తీస్తే బాగుండను. కాకపోతే విఎఫ్ఎక్స్ వీటి వల్ల కొంచెం ఇచ్చేసారు. దీనికి సీక్వెల్ ఉన్నట్టు ఏమీ హింట్ కూడా ఇవ్వలేదు. సీక్వెల్ తీసినా బాగానే ఉంటుంది, కాకపోతే సరిగ్గా తీయాలి అది తీసినా. సీక్వెల్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తా, ఖచ్చితంగా ఇది హిట్ అయితే మాత్రం సీక్వెల్ వస్తుంది. ఒక 500 మిలియన్ 600 దాకా వస్తే ఖచ్చితంగా సీక్వెల్ అయితే వచ్చేస్తుంది, అది కన్ఫర్మ్. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే కొంచెం ఒక మూవీ తీస్తున్నారు, ఆ మూవీ హిట్ అయితే దానికి సీక్వెల్ లైన్గా పడిపోతున్నాయి, కాబట్టి ఇది కూడా అంతే. స్క్రీన్ లాంటి హారర్ మూవీస్ 6 వచ్చాయంటే ఇలాంటివి రాకుండా ఏం ఉండవు. క్రీడ్ ఫ్రాంచైజ్లో కూడా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ కూడా 3 అయితే వస్తుంది, అలాగే వస్తూ ఉంటాయి. ఇది హిట్ అవ్వాలా, కాకపోతే చూద్దాం. చాలామందికి నచ్చుద్ది, కొంతమందికి అనిపించదు అంతగా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, థియేటర్కి వెళ్ళి మీరు చూస్తున్నా కింద కామెంట్ చేయండి. నేను చూడడం లేట్ అయిపోయింది బాగా,
యాక్చువల్లీ ఈ యాడమ్ డైవర్సన్ ఎక్కడ చూసారో మీరు కింద కామెంట్ చేయండి. నేను స్టార్ వార్స్లో చూశాను, మనకి ఫోర్స్ అవేకెన్స్, అలాగే స్కై వాకర్లో ఉంటాడు. మళ్ళీ ఇతను కనిపిస్తాడా అంటే స్టార్ వార్స్లో తెలీదు, నాకు తెలిసి మళ్ళీ 2లో వస్తాడు. 65 పార్ట్2 మూవీ వస్తే అప్పుడు చూద్దాం, అంతవరకు తెలీదు. ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నా. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంటిల్ బై.